ఈరోజు రెస్టారెంట్ స్టైల్ హక్కా నూడిల్స్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని 2 లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ అను కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం రోలింగ్ బాయిల్ రావాలండి వాటర్ అనేది. నేనైతే 1 ప్యాకెట్ నూడిల్స్ తీసుకున్నానండి. ఇది కొంచెం మునిగేదాకా 1 గరిటె తీసుకొని తిప్పాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో 6 నుంచి 7 నిమిషాల వరకు కుక్ చేయాలండి. అలా అని ఓవర్ కుక్ చేయకూడదు. ఇప్పుడు 1 జాలి గిన్నెలో వాటర్ డ్రైన్ చేసేసుకోవాలండి. 80% వరకు కుక్ చేయండి నూడిల్స్, మరీ మెత్తగా అవ్వకూడదండి. ఇప్పుడు కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకుందాం దీంట్లో. ఇప్పుడు 1 కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ గార్లిక్, 1 స్పూన్ జింజర్, 1 స్పూన్ మిర్చి, స్ప్రింగ్ ఆనియన్ అను ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోవాలండి. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికం యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అనేది మీ చాయిస్ అండి. ఇవన్నీ 3 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగాక నూడిల్స్ యాడ్ చేసుకొని వెంటనే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాసు, గ్రీన్ చిల్లీ సాసు, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే లెమన్ యాడ్ చేశానండి. చివరిగా 1 టేబుల్ స్పూన్ పెప్పర్ అను స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకోవాలండి. స్పైస్ లెవెల్స్ అనేది మీ చాయిస్ అండి. ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసుకోండి. టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి.